మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 28 29వ తేదీల్లో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది ఇది మన భారతదేశంలో కనిపిస్తుంది అసలు ఈ గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుందో గ్రహణ సమయాలు ఏంటో ఏ రాశులకు తిరుగులేని రాజయోగం పడుతుందో ఏ రాశుల వారు జాగృతగా ఉండాలో తెలుసుకుందాం నాలుగు రాశుల వారికి దశ తిరుగుతుంది అలానే నాలుగు రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి నాలుగు రాశుల వారికి ఖచ్చితంగా జాగృతలు పాటించాలి లేదంటే గండం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఆశ్వయుజ మాస శుక్లపక్ష పౌర్ణమి శనివారం అనగా అక్టోబర్ 28 2023 న రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం అశ్విని నక్షత్రంలో ఏర్పడటం వల్ల అశ్విని నక్షత్రం వారు మేష రాశి వారు ఈ గ్రహణం చూడకూడదు అశ్విని నక్షత్రం మేష రాశి వారు మరుసటి రోజు యథావిధిగా శాంతి చేయించుకోవటం మంచిది ఈ గ్రహణం అనగా రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం మన భారతదేశంతో పాటు ఉత్తర దక్షిణ తూర్పు అమెరికా ఆఫ్రికా యూరప్ ఆసియా నార్త్ అమెరికా అంటార్కిటికా పసిఫిక్ అట్లాంటికా ప్రాంతంలో కనిపిస్తుంది ఇక గ్రహణ సమయాలు తెలుసుకుందాం ఈ నెల 28 29 అనగా అక్టోబర్ 28 29 రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ రోజు గ్రహణ సమయాలు చూస్తే ఫస్ట్ కాంటాక్ట్ విత్ ద పెనుంబ్రా అక్టోబర్ 28వ తేదీ రాత్రి 11:32 అవుతుంది ఇక గ్రహణ స్పర్శకాలం అయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది కాబట్టి రాత్రి 12 దాటితే అక్టోబర్ 29వ తేదీ వస్తుంది కాబట్టి గ్రహణ స్పర్శకాలం అక్టోబర్ 29వ తేదీ 1:05 AM కి అవుతుంది గ్రహణ మధ్యకాలం 1:44 AM కి ఉంటుంది గ్రహణ మోక్షకాలం 2:22 AM కి అవుతుంది ఇక ఆద్యంత పుణ్యకాలం 1:17 పాటు కొనసాగుతుంది కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి ఆరోగ్యవంతులు మరియు యువకులు అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2:45 నుండి గ్రహణ నియమాలు పాటించాలి ఇక చిన్న పిల్లలు రోగపీడితులు అశక్తులు అక్టోబర్ 28వ తేదీ రాత్రి 8:45 నుండి గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది గ్రహణ స్పర్శకాలం మొదలు పశువులు పక్షులతో సహా సమస్త జీవకోటికి సూతకం కలుగుతుందని నీరు మాత్రము గంగాజలంతో సమానమని భావించి శిష్టాచార సంపన్నులు ధార్మికులు గ్రహణ స్పర్శను చూసిన వెంటనే పట్టు స్నానం చేస్తారు అలానే గ్రహణ మోక్షకాలానంతరం విడుపు స్నానం చేస్తారు మధ్యాహ్న భోజనాదులు యథావిధిగా ఆచరించటం మంచిది అంతేకాదు అక్టోబర్ 29వ తేదీ ఆదివారం గ్రహణ శూల కావున దూర ప్రయాణాలు చేయకూడదు ఈ గ్రహణం రాత్రి సంభవిస్తుంది కాబట్టి మధ్యాహ్న ఆరాధనలు పూర్తి చేసుకొని సాయంకాలం ఆలయాలు మూసివేయాలి మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణలు ఆరాధనలు జరుపుకోవాలి ఈ రోజు రాత్రి భోజనం చేయకూడదు రోగపీడితులకు పిల్లలకు అశక్తులకు ఈ గ్రహణ నియమాలలో వెసులుబాటు ఇచ్చారు ఇక ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం వల్ల ఏ రాశులకు మేలు కలుగుతుంది ఏ రాశులకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి ఏ రాశుల వారికి అధమ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందాం మొదటిగా కుంభరాశి అవును ఈ నెల 28వ తేదీ సంభవించే గ్రహణం ఈ కుంభరాశి వారికి తిరుగులేని రాజయోగాన్ని కలిగిస్తుంది ఈ గ్రహణం తర్వాత ఈ కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది వీరు చేపట్టే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు బాధల మొత్తం ఈ రోజుతో పోతాయి కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటారు అవసర సమయంలో ధనం అందుతుంది ఆత్మీయ వారి అవసరాలకు ధనం సర్దుబాటు చేసి ఉన్నతికి తోడ్పడతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది శుక్ర శని బుధ మహర్దశలు యోగిస్తాయి కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యాపారంలో లాభాలు చూస్తారు విద్యార్థులకు ఇది మంచి కాలం నిరుద్యోగులకు మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది
ఆశించిన ఫలితాలు చూస్తారు। ఏ రంగంలో వారికైనా తిరుగులేని రాజయోగం కలుగుతుంది। సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారు। ఇతరుల ఎత్తులను తేలిగ్గా చిత్తు చేయగలరు। హస్తవాసి మంచిది అని పేరు వస్తుంది। వీళ్ళు కుబేర కంకణధారణ చేయటం మంచిది। ఈ గ్రహణ సమయంలో కాలభైరవ స్తోత్ర పారాయణ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది। ఇక ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం వల్ల తిరుగులేని రాజయోగం కలిగే రెండవ రాశి వృశ్చిక రాశి। వృశ్చిక రాశి వారికి ఈ చంద్రగ్రహణం తరువాత వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది। వీరి దశ మారిపోతుంది। వీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల వారికి తిరుగులేని యోగాన్ని కలిగిస్తాయి। విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు। నిరుద్యోగులకు ఇది మంచి కాలం। కోరుకున్న ఉద్యోగాన్ని దక్కించుకుంటారు। అవివాహితులకు వివాహ గడియలు వచ్చినట్లే। ఎంతో కాలంగా కుదరని సంబంధాలు ఇప్పుడు వెతుకుంటూ వస్తాయి। వీరు కోల్పోయిన ధనాన్ని పదవిని తిరిగి పొందుతారు। వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవం గడిస్తారు। శత్రువులే మీకు మేలు చేస్తారు। మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరకు వస్తారు। ఎదుటివారు చేసే మోసాలను ముందుగానే గ్రహిస్తారు। ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది। మొత్తంగా అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ చంద్రగ్రహణం నుండి వృశ్చిక రాశి వారికి దశమారి కుబేరులుగా అయ్యే అవకాశం ఉంది। ఇక రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం నుండి తిరుగులేని రాజయోగాన్ని పొందే మూడవ రాశి కర్కాటక రాశి। కర్కాటక రాశి వారికి ఈ చంద్రగ్రహణం నుండి పట్టిందలా బంగారమే అవుతుంది। మట్టి పట్టిన బంగారంగా మారిపోతుంది। వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో తిరుగులేని విధంగా లాభాలు చూస్తారు। రాజకీయ రంగం వారికి మంచి పదవులు లభిస్తాయి। జనంలో ఆదరణ కలుగుతుంది। కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు। అన్ని రకాల చికాకులు పోయి ప్రశాంతంగా ఉంటారు। విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు। నిరుద్యోగులకు ఇది యోగవంతమైన కాలం। కొంచెం కష్టపడితే చాలు, మంచి ఉద్యోగంలో స్థిరపడతారు। ఉద్యోగంలో ఉండే చికాకులు పోతాయి, ప్రమోషన్లు వస్తాయి। ఈ గ్రహణం నుండి మీరు ఏ కార్యం చేసినా శుభం కలుగుతుంది। ఈ చంద్రగ్రహణ సమయంలో విష్ణు సంబంధిత మంత్రాలు జపించటం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి। కాబట్టి ప్రతి రంగంలో వారికి ఈ చంద్రగ్రహణం నుండి దశ మారిపోతుంది। ఇక ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అద్భుత ఫలితాలను పొందే చివరి మరియు నాలుగవ రాశి మిథున రాశి। అవును, ఈ మిథున రాశి వారికి ఈ గ్రహణం నుండి అంతా మంచే జరుగుతుంది। ఎప్పటి వరకు పడిన కష్టాలు మొత్తం పోయి అప్పులు తీరి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు। మీ అభివృద్ధిని అడ్డుకోవటం ఎవరి తరం కాదు। ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి। విద్యార్థులకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఉన్నత చదువులు చదువుతారు। నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వస్తాయి। గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి। ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితానికి అధికంగా ఉపయోగపడుతుంది। సంతాన ప్రాప్తి కలుగుతుంది। చేతికి అందిన ధనము వినియోగించుకోవటానికి చక్కని మార్గాలు అన్వేషిస్తారు। స్త్రీ వల్ల ధనం కలిసి వస్తుంది। వీళ్ళు గ్రహణ సమయంలో ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే అన్ని శుభాలే కలుగుతాయి। మొత్తంగా అన్ని రంగాలలో వారికి ఈ రాశి వారికి తిరుగులేని విధంగా కలిసి వస్తుంది। ఇక ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మధ్యమ ఫలితాలు పొందే నాలుగు రాశులు ఉన్నాయి। ఆ రాశులు వచ్చి మేనరాశి, ధనుసు రాశి, తులారాశి, సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి। అంటే వీరికి లాభం మరియు నష్టం రెండూ సమానంగా కలుగుతాయి। ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి। ఇక ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు మరియు అధమ ఫలితాలు కలిగే రాశులు వచ్చి మేషరాశి, మకర రాశి, కన్యారాశి, వృషభ రాశి వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి। ఈ నాలుగు రాశుల వారు అంటే మేష, మకర, కన్య, వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది। ఆచితూచి అడుగు వేయాలి, ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు। ఈ గ్రహణం తరువాత ఈ నాలుగు రాశులు గ్రహణ శాంతి చేయించుకుంటే మంచిది। ఈ నాలుగు రాశుల వారు బంగారు రాహు, కేతు వెండి, చంద్రబింబాలను పూజించి నెయ్యితో నిండిన కంచు గిన్నెను, వస్త్రములను నువ్వులతో తగిన దక్షిణములు కలిపి దానం చేయాలి మరియు రావి చెట్టును తాకకుండా
21 ప్రదక్షిణాలు చేయాలి. గ్రహణ సమయంలో దానం గ్రహించువారు దొరకకపోతే గ్రహణానంతరం దానం చేయాలి. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణం సమయంలో ఇష్టదేవత మంత్ర జపం చేయాలి. గ్రహణములందు నూతన మంత్రానుష్ఠానము విశేష ఫలము. ఇష్టదేవత మంత్రములు గాయత్రి మంత్రమును జపించాలి. ఇక గ్రహణ పట్టు స్నానము విడుపు స్నానం చేయాలి. గ్రహణ సమయంలో సర్వ జలములు గంగా జలములు, సర్వ ద్విజులు వ్యాస భగవానులు, సర్వ దానములు భూదానంతో సమానం. అంటే ఈ గ్రహణ సమయంలో ఒక చిన్న పండు దానం చేసినా అది భూదానంతో సమానం అవుతుంది. గ్రహణ సమయంలో శయనించిన రోగము, మలమూత్ర విసర్జన చేసిన మైదనం చేసిన నరకం కలుగుతుంది. గ్రహణ సమయంలో భుజించువారు నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై దర్భలను వేయాలి. బాలలు వృద్ధులు అసక్తులు గ్రహణ గడియలు విడిచి భుజించవచ్చు. ఇక గర్భిణీ స్త్రీలు ఈ రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అర్ధరాత్రి సంభవిస్తున్న కారణంగా ఆ సమయంలో కదలకుండా అందరూ పనుకొని ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. గ్రహణానికి ముందే కాలకృత్యాలు తీర్చుకొని గ్రహణం అయ్యే వరకు ఒకచోట పనుకొని ఉండటం మంచిది. గ్రహణ సమయంలో అధికంగా కదలటం, పొయ్యి వెలిగించటం, బయటకు రావటం చేస్తే పుట్టే బిడ్డకు గ్రహణ ప్రభావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో వంటలు చేయటం లాంటి పనులు చేయకూడదు. కదలకుండా ఇష్టదేవత నామజపం చేస్తూ ఒకచోట పనుకొని ఉండటం మంచిది. కాబట్టి ఈ నెల 28-29 తేదీల్లో సంభవించే రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం గురించి పూర్తి వివరాలు ఇవే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి.